అర్ధనమ్మకంతో లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడు చూడండి. ఆ సందర్భం చాలా రమ్యంగా ఉంటుంది, వెరీ బ్యూటిఫుల్ సందర్భం అది. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. తెలుగు ట్రాన్స్లేషన్ చదువుతున్నప్పుడు వలలు అని మనకుంటుంది, దీని మూలం గ్రీక్లోకి మనం వెళ్ళిపోతే అక్కడ పేతురు చేసిన పని ఏంటో తెలుసా? వలలు వేయడు, వలే వేస్తాడు. అంటే అర్థం ఏంటంటే ఆ మాట కాదనలేక, ఆ మాటను ఏమనని అర్థం కాక, ప్రభువు మీద ఉన్న అర్ధ గౌరవంతో ఏం చేస్తాడు తెలుసా? అర్ధ మనసుతో లోపలికి వెళ్ళి వలేస్తున్నాడు. లోపలికి వెళ్ళే ముందు తనను తాను ఎంతగా నమ్ముకుని ఉన్నాడు అక్కడ అర్థమవుతుంది. చూడండి, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ప్రభువా, చేపలు రాత్రులు తప్ప పగలు పడవు. ఇంకొక విషయం చెప్పిన ప్రభువా, నాకు చాలా సీనియారిటీ ఉంది. ఇంకొక విషయం చెప్పిన ప్రభువా, చేపలను ఎలా పట్టాలో మాకు బాగా తెలుసు. నీకు తెలీదు ప్రభువా అన్నట్టే ఉంది వ్యవహారం. కొన్ని విషయాలు చూడండి, మన సమస్యలు చూసి మనం అంటాం అది ప్రభుకేం తెలుసులే అన్నట్టు చూస్తాం ప్రభు వైపు మనం. అందుకే పని అవ్వదు మనకి, అందుకే మనకు సమాధానం దొరకదు, అందుకే మనకు ఆన్సర్ రాదు. ఇప్పుడు ఏం జరుగుతుందో, పేతురు యొక్క రియాక్షన్ ఎలా ఉందో మనకు తెలిస్తే ప్రభు ముందు మన యాక్షన్ ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది, ఆయన ముందు మనం ఎలా అటెన్షన్తో ఉండాలో మనకు తెలుస్తుంది. అటెన్షన్ దేవుని దగ్గర లేకపోతే నీ లైఫ్ అంతా టెన్షన్ టెన్షన్. అట్లా నేను చెప్పిన, నేను ఎవరికైనా ఫోన్ చేశాను అనుకోండి, నేను ఫోన్ చేసినప్పుడు నాతో మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్గా నా ఫోన్ ఓల్డ్లో పెట్టారనుకోండి, నాకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి. నాతో మాట్లాడుకున్నప్పుడు నీకు అటెన్షన్ లేదన్నమాట. నాతో అటెన్షన్ ప్లేస్ అయిన వారితో నేను ఎందుకు మాట్లాడాలి? ఫోన్ కట్ చేస్తాయి. ఒక ఫంక్షన్కి మనం పోయినప్పుడు ఆ ఫంక్షన్లో వేరొక వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నవాడు నా వైపు చూడకుండా అటు చూటి ఇటు చూసి అటు చూసి ఇటు చూసి నా వైపు మాట్లాడుతున్నాను అనుకోండి, ఒక బ్రదర్ మరి వెళ్తారు మీకు చాలా పనులు ఉన్నాయి ఎలా ఉందని చెప్పి వెళ్ళిపోతాను. ఎందుకు? అటెన్షన్ లేదు అక్కడ. మనం మాట్లాడుతున్నప్పుడు ఎవడైనా అటెన్షన్లో మనకు కనిపించకపోతే, అటెన్షన్ ప్లే చేయకపోతే వారితో మనం మాట్లాడము. భక్తిలో కూడా అటెన్షన్ లేకపోతే ప్రభు స్వరములు మనం స్పష్టంగా వినలేము, వినలేము. అది మన వల్ల నువ్వు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన వైపే చూడాలి, మళ్ళీ సమస్యల వైపు ఎందుకు చూస్తున్నావు? నువ్వు ఆయనతో విజ్ఞాపన చేస్తున్నప్పుడు మరలా ఆయన బలం మీదే నువ్వు ఆధారపడాలి, మిగిలిన బలాలు ఎందుకు సంప్రదిస్తున్నావు? నీ సమస్య కన్నా తక్కువడు అనుకుంటున్నావా దేవుడు? నీ సమస్యల సుడిగుండం నుండి ఆయన కాపాడలేనంత అసమర్థుడు అనుకుంటున్నావా నువ్వు నమ్ముకున్న ప్రభు? అదేనా ఆయన వేసే అంచనా? పేతురు అనుకుంటున్నాడు, మా పాటలే మేము పడతాం ప్రభువా, నువ్వు మా జోన్లోకి రాకన్నట్టుంది. నేను చెప్తున్నాను పేతురు, వేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? దేవుడేమన్నంత వల వీరు వేయలేదు, వారు దేవుడేమన్నంత ఆ విస్తారమైన ఆ వలలు వేయకుండా వారు నమ్మి నమ్మనట్టుగా ఇందులో పడితే చూద్దాంలే అన్నట్టు వేశారు. ఆ చేపల రాశికి వారి వలలు పగిలిపోతుండే. భవిష్యత్ జరిగిన దేవుడు ముందే చెప్పాడు, నేను చెప్తున్నాను వలలేయండి. వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయో అన్నీ వేయాలి, కానీ వీళ్ళేం చేశారు తెలుసా? వీటిలో పడితే చూద్దాంలే అన్నట్టుగా తక్కువ సంఖ్యలో మరి ప్రయత్నం చేసి ఉండాలి, పక్క వారికి సజ్ఞలు చేసి మీ వలలు మాకు ఇవ్వండి అని రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు. ఆ టైంలో పేతురుకి అంత విస్తారమైన రాశి వచ్చిన తర్వాత ఆయన స్పందన ఎలా ఉండాలి తెలుసా? గంగమ్మ స్టైల్లో ఉండాలి. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ స్టైల్ మామూలుగా ఉండకూడదు. ఇక ఇన్ని రోజులు పడలేదు, రాత్రి అంతా గిజగిజలాడం, విసిగిపోయాం, ఇంత రాశ ఎగురు గంతేయాలి పేతురు. కానీ పేతురు రియాక్షన్ చూడండి, పేతురు అంటాడు మడియర్ లాట్,
నీకు విషయం చెప్పిన ప్రభువా, ఐఎమ్ సిన్నర్, నేను పాపిని ప్రభువా, నన్ను విడిచి నువ్వు దూరముగా వెళ్ళిపో, నేను నీ యందు నేను ఉండడానికి నాకు అర్హత లేదనండి. ఏమర్థమైంది పేతురికి? పేతురికి ఏమర్థమైందో మనకు అదే అర్థం అవ్వాలి. పేతురికి ఆ రోజు ఏమర్థమైందో తెలుసా? నేను సిన్నర్, నేను పాపిని అన్న సంగతి పేతురికి ఎప్పుడు అర్థమైంది? అక్కడ ఏమైనా పాపం చేశాడా, లేకపోతే కొన్ని చేపల బుట్టలు వేసాడా, ఏం చేశాడు, ఏమి చేయలా, మరి నేను పాపిని అని వెంటనే వ్యక్తీకరణ దేనికి? దేనికో తెలుసా? ప్రభువా, నా సమస్యల కన్నా నేను తక్కువ అంచనా వేశాను ప్రభువా, ఇదే పెద్ద పాపం అన్నాడు. నీ సమస్యల కన్నా ఎప్పుడైతే దేవుని తక్కువ అంచనా వేశావో అదే మనం చేసుకున్న పెద్ద పాపం, అదే మనం వెనుకున్న పెద్ద మూట. పేతురుకి అదే అర్థమైపోయింది. నా ఇసుకుపోయిన జీవితం కన్నా, నా ఎక్స్పీరియన్స్ కన్నా, నా సీనియర్టీ కన్నా, నా వర్క్లో నాకున్న నిపుణత కన్నా, ప్రభువా నా సమస్యల కన్నా నువ్వే తక్కువ అనుకున్నాను ప్రభువా, అదే నేను చేసిన పాపం. ప్లీజ్ ప్లీజ్ మై లార్డ్, నా నుండి దూరముగా వెళ్ళిపో. ఇది మనం చేస్తున్నాం కదండి. మన జీవితంలో ఎన్నిసార్లు నీకు సమస్యలు వచ్చినప్పుడు ఎన్నిసార్లు ప్రభు వల్ల కాదని ప్రభువు కూడా ప్రార్థన చేయకుండా మన సొంత ప్రయత్నాల్లో ఎన్ని ప్రయత్నాలు మనం చేయలేదు, అదే పెద్ద పాపం, అదే పెద్ద పాపం. మనకేమన్నా జరిగినప్పుడు ఆ పెద్ద మనుషులను సంప్రదించి, ఈ పెద్ద మనుషులను సంప్రదించి, పోలీస్ స్టేషన్కి పోయి, కోర్టుకు పోయి, అక్కడికి పోయి, ఇక్కడికి పోయి, సమస్య తీరకపోతే అప్పులు చేసి, అప్పుడు అవ్వకపోతే అప్పుడు మనం వచ్చి దేవుని దగ్గరికి, దేవా నువ్వే ఉన్నావయ్యని ఒక ఆప్షన్ దేవునికి ఇస్తాం. నీ సమస్యలో దేవుని తక్కువ చేసి చూసా కదూ. ఒకవేళ నీకు ఆయన గొప్పవాడన్న సంగతి నీకు అర్థమేంటి, మొట్టమొదటి నువ్వు ఎవరి ముందు మోకాలు వేస్తావో తెలుసా? దేవుని దగ్గర. అందుకే ఒక భక్తుడు ఏమంటాడో తెలుసా? సెయింట్ అగస్టిన్ అనే ఒక భక్తుడు ఏమంటాడో తెలుసా? ప్రార్థన చేయకపోవడమే మహాపాపం అన్నాడు. ప్రార్థన చేయకపోవడమే మహాపాపం. ఎట్లా అని అడిగితే అంటాడు, అది ఎట్లానో తెలుసా? ప్రార్థన నేను చేయట్లేదంటే ప్రభువా నీ అవసరం నాకు లేదు అని అర్థం అన్నట్టు. కాదా చెప్పండి, ప్రార్థన ఓపికతో ప్రార్థన చేసి ఓపుకుందా మనకి? లేదు. నా మీద నేను ఆధారపడుతున్నాను అనే గుర్తు ప్రార్థన చేయకపోవడం, నేను దేవుని మీద ఆధారపడుతున్నాను అనే గుర్తు ప్రార్థన చేయడం. అందుకే అగస్టిన్ లాంటి వారు భక్తిలో ఎదురీదరు. మనం ఎందుకు ఎదురీదలేకపోతున్నామంటే ప్రభువుని ప్రభువుగా గుర్తించలేకపోతున్నాం, ప్రభువుని ప్రభువుగా మనం చూడలేకపోతున్నాం. నీ సమస్యల సుడుగుండాల కన్నా, నీ కన్నీటి లోయల కన్నా, నీ విపత్తుల కన్నా నువ్వు నమ్ముకున్న ప్రభువు చాలా గొప్ప. ఆయన ఆ జీవితానికే కాదు ప్రభు, ఈ జీవితానికి కూడా ప్రభువే.